హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్ శ్వేత కేసులో విడిన మిస్టరీ. రాక్షసుడు అయితే వాడే, ఎవరో కాదు, కీచకుడైనా ఆడపడుచు యొక్క భర్త తనతో మిస్బిహేవ్ చేయడం, అవన్నీ చెప్పుకుంది. ఏంటంటే అత్తకి కానివ్వండి, భర్తకు కానివ్వండి, అత్త మామలకు చెప్పుకున్నప్పటికీ ఆడపడుచు మాటలు ఎలాగ ఉండేవంటే, నువ్వేంటే, నీ బతికేంటే, నా మొగుడు తలుచుకుంటే పందమంది వస్తారు అని చెప్పేసి ఆడపడుచు కూడా చాలా కించపరుస్తూ మాట్లాడడం, భర్త కూడా ఈ అమ్మాయి చెప్పేవన్నీ అబద్ధాలు, నువ్వు అసలునే నువ్వు మా బావ గురించి ఇంకొకసారి మాట్లాడితే బాగోదు అని చెప్పేసి ఆ అమ్మాయి మీద పలుసార్లు అయితే చెయ్యి వేసుకోవడం జరిగింది. కానీ అన్నయ్య స్థానంలో ఉన్న ఆ కీచకుడి ఎలాగైపోయాయి అంటే, భర్త లేకపోయేసరికి ఇంటికి వచ్చి ఈ అమ్మాయినితో అసభ్యంగా బిహేవ్ చేయడం, ఇవన్నీ జరిగాయి. ఈ అమ్మాయి ఎంతసేపు భర్త కాల్ చేసి వాదించడమే, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో, నాకు ఇలాంటివి వేధింపులు జరుగుతున్నాయి, అన్నయ్య అని ఆయన పేరుతోనే అతను నన్ను తాకుతున్నాడు అని చెప్పేసి భర్తకి పదే పదే చెప్పడం జరిగింది. అలాగని అత్త మామలకు కూడా చెప్పడం, వాళ్ళెవ్వరూ నమ్మకుండా ఈమెనే ఇంకా నువ్వు ఇంకొకసారి అన్నయ్య అనే పేరు అతను అన్నయ్య అని అనుకోవాలి, కానీ అతనిపై నిందలేస్తావా, నా భర్త మీద నిందలేస్తావా అని చెప్పేసి ఆడపడుచు ఇంకొక ఇద్దరు ఆడపడుచులు కూడా ఈ అమ్మాయిని వేధించడం స్టార్ట్ చేశారు. మెయిన్గా అయితే ఆ కీచకుడి అరాచకాలు భరించలేకే ఆ శ్రీ శ్వేత అయితే ఆత్మహత్యకి పాల్పడింది. ఇందులో అరెస్ట్ ఎవరిని చేశారు అంటే, అత్త మామ భర్తతో పాటు కీచకుడైన ఆడపడుచు భర్త, ఆడపడుచు వీళ్ళ నలుగురిని మాత్రం అరెస్ట్ చేశారు. వీళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది అంటే, ఖచ్చితంగా 7 ఏళ్ళ శిక్ష విధించాలి, అంతకన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయిని మానసికంగా వేధించి వీళ్ళకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ అయితే జారీ చేశారు. ఇప్పుడు విచారణ చేస్తున్నారు, అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాత్రం కనీ తెలియదు. ఎందుకంటే అసలు శ్వేత ఎలాంటి పరిస్థితిలో అక్కడ ఉంది, ఏం జరిగింది, ఈవెన్ ఒకవేళ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నా అంత తొందరగానే బాడీ ఎలా తేలిపోయింది, ఇసుకలో ఎలా కూరుకుపోయింది అనేదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే తెలుస్తుంది. ఏ టైంకి చనిపోయింది, ఎలా చనిపోయింది, అప్పుడు ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎవరైనా తోసారా, ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం బయటకు వస్తాయి. కానీ ఈ లోపైతే వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇంకా సాక్ష్యాలు అనేవి సేకరిస్తున్నారు పోలీసులు, కానీ సీసీటీవీ కెమెరాస్ లేకపోవడం అయితే అనుమానాస్పదంగానే ఉంది. ఎవరైనా చంపి అక్కడేసారా, లేదంటే తనంతా తనే వెళ్ళి అలా చేసుకుందా అనేది తెలీదు. కానీ ఏదేమైనా ఒక అమ్మాయి చావు అనేది చాలా బాధాకరం. 2 రాష్ట్రాల ప్రజలైతే చాలా బాధపడుతున్నాయి. ఇలాంటి జరగకూడదు అంటే వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. వరకట్న వేధింపులే కారణం. ఇంకా ఒక జాగ రాసి ఇవ్వాలి అతని పేరు మీద, అల్లుడు పేరు మీద అని చెప్పేసి అత్తకి పోరు తీసుకొని కూడా వచ్చాడు అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తగారు శ్వేత అమ్మగారు అయితే లబో దిబోమని ఏడుస్తున్నారు.